అందరికీ నమస్కారం ఈరోజు రెసిపీ పల్లెటూరు స్టైల్ నాటి కోడి కూర ముందుగా మసాలా పేస్ట్ తయారు చేసుకుందాం దీనికి కావాల్సిన పదార్థాలు చెక్క లవంగాలు అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి ఇవన్నీ బాగా గ్రైండ్ చేసుకోవాలి నాటి కోడి చికెన్ బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ముందుగా పొయ్యి మీద తిన్నే పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీని మీరు చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఆల్మోస్ట్ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యింది తర్వాత కరివేపాకు వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా పేస్ట్ వేసుకోవాలి ఈ మసాలా పేస్ట్గా కలుపుకొని వేగనివ్వాలి ఈ మసాలా పేస్ట్ బాగా వేగాక టొమాటో వేసుకోవాలి టొమాటో బాగా ఫ్రై అయింది ఇప్పుడు నాటుకోడి చికెన్ అందులో వేసేద్దాం చూడండి చికెన్ బాయిల్ అవుతూ ఉంది ఇప్పుడు మనం అందులో పసుపు త్రీ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత అందులో వన్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి తర్వాత అందులో వన్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి ఇదంతా కూడా బాగా కలపాలి సరిపడా కారం వేసుకోవాలి ఈ మసాలా అంతా చికెన్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఫోర్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫోర్ మినిట్స్ తర్వాత వన్ గ్లాస్ వాటర్ పోసుకొని దీన్ని బాగా కలపాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చాలి చికెన్ కర్రీ బాగా కుక్ అయ్యింది బాగా టేస్టీగా ఉండే నాటి కూడా రెడీ అయింది థ్యాంక్